జేసీబీ తో తొలగించే టైంలో అధికారులు పేదల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ గుడిసెలను తొలగించవద్దంటూ పేదలు ఆందోళనకు దిగారు. నిరసన తెలుపుతున్న పేదల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమకు ఇండ్లు లేకనే గుడిసెలు వేసుకున్నామని ఇప్పుడు అడ్డగోలుగా కూల్చివేయడంపై పేదలు ఫైర్ అవుతున్నారు. దళితులమనే తమపై అధికారులు పెత్తనం చూపిస్తున్నారని చెబుతున్నారు. మేడం ఇప్పటి వరకు కూడా అప్పుడు కృష్ణ పట వేసుకున్నప్పుడు రాణి మేడం మేము ఇప్పుడు గుడిసెలు వేసుకున్నప్పుడు వచ్చి దౌర్జన్యంగా బందోబస్తుని తీసుకొని వచ్చి ఎట్లా కూలగొడుతుంది. ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడు ఆమెకు అప్పుడు భయపడిపోయింది ఒక్కనికి. మరి ఇంతమంది మేము ఉన్నాం కదా మా గూడెం వాళ్ళం మా ఇల్లు లేనల్లో మరి మా కోసం మేడం కేటాయించలేదు. అప్పుడైనా భయపడి మీరు రాండి మీరు వస్తే మీ వెనుక మేము ఉండి చేయిస్తానన్నది. అలాంటి మేడం ఇప్పుడు ఎన్ని డబ్బులు తీసుకుని ఎన్ని లక్షలు తీసుకొని మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తుంది. అప్పుడు కూడా వేసినప్పుడు ఇంత 2 ఎకరాల 29 గుంటల ల్యాండ్ తేలిందని చెప్పింది మేడమే. వేసుకోరు అమ్మ దాన్ని ఒక ఇల్లు లాగా అలకేసుకొని మీ ఇళ్ళలో మీరు ఎలా ఉంటారో అట్లా వేసుకోండి అంటేనే మేము 10-15 వేలు ఖర్చు పెట్టుకొని అవన్నీ తెచ్చుకొని వేసుకున్నాక ఇవాటి రోజున మేడం ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీసులను తీసుకొచ్చి అవన్నీ కూలగొట్టి ఇటుకలు దించి గుంజలు అవన్నీ తీసి ఇచ్చి అన్ని కూలగొట్టింది. ఇప్పుడు మొత్తం జేసీబీలు కూడా తీసుకొచ్చి పెట్టింది మేడం. మరి అప్పుడు భయపడి మేడం ఇప్పుడు ఎందుకు భయపడ్డది? ఆ ఒక్కని కోసం భయపడ్డది మమ్మల్ని అందరినీ ముందటేసి. ఇందులో ఉన్నటువంటి భూమిని గత కొంతకాలంగా కొత్తకొండ గ్రామ ఉప సర్పంచ్ అయిన సిద్ధమల్ల కృష్ణ గారు ఆక్రమించినప్పుడు 6 సార్లు 5-6 సార్లు సర్వేర్ తీసుకొని వచ్చినా కూడా బెదిరియడంతో వెనుక మారిపోయిన ఎంఆర్ఓ గారు ఈరోజు దళితులు వచ్చి అందులో ఉంటే ఇల్లు లేక ఉన్నటువంటి దళితులు ఈరోజు వచ్చేది ఇల్లు కట్టుకోవడంతో వచ్చి పోలీసు బలగాలను తీసుకొని వచ్చి దౌర్జన్యంగా కూలగొట్టిన ఈ ఎంఆర్ఓ గారిని ఇక్కడి నుంచి వెళ్ళి వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ మేడం గారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు దళితులు అంటే మేడంకు ఫస్ట్ నుంచే మేడం గారికి పెద్ద మా దళితుల మీద ఇబ్బందికరమైన మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇబ్బందులకు గురి చేసినట్టు మేడం గారిని ఇక్కడి నుంచి మేము అదనీయం. ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఊలగొట్టామని చెప్పిన మేడం గారు కలెక్టర్ గారు రావాలి. ఇక్కడ మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి. కలెక్టర్ గారు వచ్చేంత వరకు మేము ఇక్కడ